అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 500 మంది పనిచేశారు. అందరికీ భోజనాలు దాదా సాహెబ్ భార్య చూసుకున్నారు. దుస్తుల విషయంలో ఆమె కీలక పాత్ర పోషించారు. రాత్రి ఆమె ఫిల్మ్ ప్రాసెసింగ్ చేసేవారు. కెమెరా ముందు పనిచేయడం కొత్త. అంతవరకు రంగస్థలాల మీద చేసిన నటులతో దాదాసాహెబ్కు చెప్పలేనని తలనొప్పులు ఎదురయ్యాయి. వాటిని అధిగమించి ఇండోర్ అవుట్డోర్లలో చిత్రీకరణలు పూర్తి చేశారు. 3700 అడుగుల ఫిల్మ్ వాడారు. దాదాపుగా 45 నిమిషాల నిడివి ఉన్న చిత్రం తయారైంది. చిత్రీకరణ తర్వాత ప్రొడక్షన్ ప్రచారంలోనూ దాదాసాహెబ్ ఆయన భార్య విపరీతంగా కష్టపడ్డారు. గుర్గావ్లోని కరోనేషన్ సినిమా ప్రాంగణం. అప్పట్లో భారతీయ చలన చిత్రాలకు కేంద్రం బొంబాయి. కరోనేషన్ థియేటర్లో హాలీవుడ్ చిత్రాలు ప్రదర్శితమయ్యేవి. 1913 మే 3 ఆ రోజే భారతీయ చలనచిత్ర పరిశ్రమకు సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. హిందుస్థాన్ సినిమా అండ్ కో పేరు మీద పాల్కే నిర్మించిన రాజా హరిశ్చంద్ర విడుదలైంది. థియేటర్లోనే కాదు, రహదారుల మీద జనం గుమిగూడారు. మన కదిలే బొమ్మల కథలేంటో చూడాలని భారతీయ ప్రేక్షకులు ఎగబడ్డారు. రాజా హరిశ్చంద్ర చలనచిత్రం మొదటి రీలు ప్రదర్శించారు. వెండి తెరపై భారతీయుల ఆరాధ్య చక్రవర్తి హరిశ్చంద్రుడు కదులుతుంటే విస్మయంతో చూశారు. భారతదేశ చలనచిత్ర చరిత్రలో మొదటి కమర్షియల్ హిట్ చిత్రం కూడా ఇదే. వివిధ నగరాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు దాదాసాహెబ్ పాల్కే మరెన్నో ప్రింట్లు వేయాల్సి వచ్చింది. పల్లె పల్లెలో టెంట్లు వేసి చిత్రాన్ని ప్రదర్శించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు వాణిజ్యానికి దాదాసాహెబ్ పాల్కే మార్గదర్శకమయ్యారు. దాదాసాహెబ్ పాల్కే పేరు మీద 1960 నుంచి ఇస్తున్న పురస్కారాన్ని మన చిత్ర పరిశ్రమ ఇండియన్ ఆస్కర్గా భావిస్తుంది. కానీ ఇంతటి గొప్ప మైలురాయి మాత్రం శిథిలమవుతోంది. మన వారి నిర్లక్ష్యానికి బూజులు పడుతోంది. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాలో రాజా హరిశ్చంద్ర చలనచిత్రం రీళ్లు 4 ఉన్నాయి. అవి కూడా మొదటి చివరి రీళ్లు. మిగిలిన చిత్రం ఏమైందో తెలీదు. ఎంత దౌర్భాగ్యం! రాజా హరిశ్చంద్ర ఘన విజయం తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే మొత్తంగా 95 చిత్రాలు 26 లఘు చిత్రాలు నిర్మించారు. తెరపై కదిలే బొమ్మల కనికట్టు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఫాల్కే వాణిజ్య సూత్రం పౌరాణిక ఇతివృత్తాలే. ఆ పంథ వేడనే లేదు. ఆ కోవలోనే 1914 సత్యవాన్ సావిత్రి, 1917 లంకాదహన్, 1918 శ్రీకృష్ణ జన్మ, 1919 కాళీయ మర్ధన్ చిత్రాలు భారతదేశంలో ప్రధాన నగరాల్లో రంజింపచేశాయి. లంకాదహన్ చిత్రానికి వచ్చిన కలెక్షన్లను పోలీసుల భద్రత మధ్య ఎడ్లబండ్ల మీద మూటలు కట్టి నాసిక్ తరలించారని చెప్తారు. అంత గొప్ప విజయం అది. మన చలనచిత్ర పరిశ్రమకు గట్టి పునాది నిర్మించిన దాదాసాహెబ్ ఫాల్కే మాత్రం చిరస్మరణీయుడిగా మిగిలారు.